ఓ రెండు మూడు నెలలకు ఎల్లి కేసీఆర్ సార్ ఏడ మీటింగ్ పెట్టినా ఢిల్లీకి పోతా, ఢిల్లీ కోటలు బద్దలు పడతా, బీజేపీని ఖతం చేస్తా, దేశానికి కొత్త తొవ్వ చూపిస్తా, బంగారు భారతదేశం చేస్తా, అందరిని కలుస్తున్నా, అందరితోని మాట్లాడుతున్నా, అందరం ఒకటైతున్నాం, సెంటర్లో పని పడుతున్నాం, మొత్తము గివే డైలాగులు. ఇక ఈ ఎలక్షన్లో అవ్వుడే ఆల్చాం సార్, తడా కింద చూపిస్తాడు అనుకుంటే గిట్లైంది ఏంది? రేపు రేపు చూసుకోవడం, నేను ధర్మేస్తా మీ దేశం నుంచి. ఈ మధ్య దేశంలో గోల్మాల్ గోవిందంగాలు మోపైంది. ఇక్కడ మేము కొట్లాడుతాం, నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతోని పీకి బెంగాల ఖాతాలు పారేయాల. తరిమి కొట్టాలంటే తలకాయ మీద పెట్టుకున్నారు, బంగాళాఖాతంలో కలిపేయాలంటే బలం పెంచారు, గోల్మాల్ గోవిందగాలంటే గొప్ప వాళ్ళని గెలిపించారు. దేశంలో బీజేపీని ఏం చేయాలని మన సారు కోరుకున్నాడో దానికి ఉల్టా చేసారు ఉత్తర భారత ఓటర్ దేవుళ్ళు. పంజాబ్ లో తప్పితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలా కమలం పార్టీకి జేజేలు వల్కిరు జనము. కేసీఆర్ సారేమో బీజేపీని బొంద పెట్టాలని రాష్ట్రాలు తిరిగి వస్తుంటే పక్క రాష్ట్రాలలో ఫలితాలు ఏమో గిట్ల వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ అఖిలేష్ అన్న గెలిస్తే సూపర్ చేసుకుందామని ఆశపడ్డారు. ప్రచారానికి పోతారని ప్రచారం జరిగింది, యూపీ గల్లీలలో గులాబీ ప్యానల్ గారితే ఉత్తకతే అయ్యింది. బీజేపీ అంటే వాడని కేజ్రీవాల్ సార్ పార్టీ పంజాబ్ లో గెలిచింది గానీ ఎన్నడా సార్ ముచ్చటే ఎత్తలేదు మన సారు. ఈ నడుమ ఢిల్లీ పోయినప్పుడు కేజ్రీవాల్ సార్ ను కలుస్తాడని ప్రచారం అయింది, మరి ఎందుకు కలవలేదో తెలియదు. మొన్న జార్ఖండ్ పోయి బీజేపీని కథం చేయాలని మాట్లాడితే ఆ రాష్ట్ర సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలే. దానికి మొదలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినాక బీజేపీ మీద కొట్లాడతామని చెప్పుకుంటే డెవలప్మెంట్ పనుల మీద చర్చ నడిచిందని అక్కల లీడర్లు చెప్పిరి. తమిళనాడు సీఎం ను కలిసినా స్టాలిన్ సార్ ఏమో కాంగ్రెస్ కు మంచి దోస్తాయి. బెంగాల్ సీఎం మమతమ్మనేమో సొంతంగా కూటమి పెట్టే పనులు ఉంది, సార్ ను కలిసేటట్టు అనిపిస్తలేదు. ఇట్లయినాక మన సార్ తోటి చేతులు కలిపేదెవరు, సారేసే టెంట్ కిందకి వచ్చేదెవరు, కేసీఆర్ సార్ దేశకీ నేత అయ్యేది ఎట్లా? ఏం రాజకీయాలో ఏం పబ్లికో 40 ఏళ్ళ అనుభవం ఉన్న కేసీఆర్ సార్కే అర్థం కాని రాజకీయాలు నడవబట్టే.